हाई हेलो नमस्ते दिस इज सुवर्णा वेलकम टू मिरर टीवी सो इप्पुडु एक्कड चूसिना कूडा एक्कडेक्कड हाट टॉपिक्स नडुस्तुन्नायि अनि चेप्पेसि अंदरू वेट चेस्ता उन्नारु अटु राजकीय परंगा कावच्चु इटु सिनी रंगंलो कावच्चु कोन्नि चर्चलु अयिते जरुगुतुन्नायि टीवी चानल्स ओपन चेस्तुंटे डिबेट मीद डिबेट्लु कूडा कोनसागुतुन्नायि रैट नौ नातो पाटु उन्नारु తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలా గ్యాప్ వచ్చింది ఆయనతో మాట్లాడు కూడా సో ప్రస్తుతం తనతో మాట్లాడుతూ ఈ మధ్యన సోషల్ మీడియా చాలా తక్కువ కనబడతా ఉన్నారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే తమ్మారెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నాము చాలా రోజుల తర్వాత అండ్ చాలా తక్కువ కనబడుతున్నారు ఎందుకు సోషల్ మీడియాలో అంటే ఏ వార్త వచ్చినా అటు పొలిటికల్ కానీ సినిమా కానీ సంబంధించి తమ్మారెడ్డి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎందుకు మధ్యన రిలెవెంట్గా ఉన్న వార్తలు అయితే నేను మాట్లాడదు కానీ ఇర్రెలవెంట్ వార్తల గురించి ఎక్కువ మాట్లాడను అనవసరమైన కాంట్రవర్సీలు అంటే కాంట్రవర్సీ కాదు అనవసరమైన విషయాలు కాంట్రవర్సీ మాట్లాడాలి సమాజానికి పనికొచ్చేదైతే మాట్లాడాలి పనికిరాని విషయాల గురించి మాట్లాడతాం కేవలం మీడియాలో కనపడాలని మాట్లాడతాం అయితే వేస్ట్ నాకు పెద్దగా నచ్చదు అది ఓకే ఏంటి సార్ రీసెంట్గా అందరికీ తెలుసు సినిమాలో అంటే సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉన్నా కూడా ఇటు మాలో ఏం జరుగుతుందనే చర్చ అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతకుముందు ఏంటంటే మాలో ఏం జరుగుతుందని మా అసోసియేషన్ సభ్యులు మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు ఎప్పుడైతే ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఓడి బయటకు వచ్చిందో అప్పటి నుంచి హాట్ హాట్గా విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు మాలో ఏం జరుగుతుంది సార్ అంటే ఆ టైంలో కూడా మీరు బయటికి రాలేదు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మా అంటే వాళ్ళ సొంత విషయం అది ఒక చిన్న అసోసియేషన్ అది 800 మంది అసోసియేషను ఎలక్షన్ పెడితే ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు కదా ఎలక్షన్లో కంటెస్ట్ అంతకుముందు జరగలేదా ప్రతి లాస్ట్ ఎలక్షన్గా జరగలేదా కొట్టుకోలేదా తిట్టుకోలేదా అంతకుముందు ఎలక్షన్ కొట్టుకోలేదా తిట్టుకోలేదా మర్చిపోతున్నాం మనం అంతే కొత్తగా ఏదో కొట్టుకుంటున్నారు అని కొట్టుకోవటం లేదు ఎలక్షన్ అన్నాక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కంటెస్ట్ చేస్తారు సో కంటెస్ట్ చేస్తున్నారు ఎలక్షన్ అసలు ఇంతవరకు డిక్లేర్ అవ్వలేదు వాళ్ళు డిక్లేర్ చేసి వీళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఎట్లా రిలవెంట్ అది ఎందుకు మాట్లాడుతున్నాం మనం అసలు లోకల్ నాన్ లోకల్ ఏంటి నాకు మెంబర్షిప్ ఉన్న ప్రతి వాడికి ఓటు ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో పౌర హక్కు ఉన్నవాడికి ఓటు ఉన్నట్టే మేము ఏని అసోసియేషన్లో ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ ఉన్నవాడు వాడు బయటవాడా లోపలవాడా అనేది తెలియదు మనకు అనవసరం ఈజ్ అ మెంబర్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ సో ఈ అనవసరమైన కాంట్రవర్సీలు మాట్లాడదాం టైం పాస్ చేసుకునే బ్యాచ్కి ఇవన్నీ లోకల్ నాన్ లోకల్ చేద్దాం ఏదో మాట్లాడదాం అయితే ఒక పక్క అయితే కొంతవరకు ప్రకాష్ రాజ్ గారి మీద మాలో ఉన్న సభ్యులు కూడా ఏంటంటే విమర్శలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఆయన ఏ మీటింగ్కి అటెండ్ అయిన సభ్యుడు కాదు కానీ ఇప్పుడు పోటీ అంటే ముందుంటున్నారు అని చెప్పేసి అంటే కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఒక మీటింగ్ జరిగిందో ప్రెస్ మీట్ ప్రకాష్ రాజ్ గారు ప్యానెల్ అని అనౌన్స్ చేశారో అప్పుడు నెక్స్ట్ నరేష్ గారు కూడా ఒక మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టడం జరిగింది విమర్శలు ప్రతి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి మీరు అన్నట్లుగానే డేట్ ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి కానీ ముందుగానే ఈ మీడియా ముందు ఇంటి వార్తలు మీడియాకి ఒక అగ్గిరాజేసుకున్నట్టు ఒక నిప్ప అందించినట్లు ఈ ఊతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ విజ్ఞత దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి మనకి ఇప్పుడు దేశానికి సంబంధించింది కాదు సమాజానికి సంబంధించింది కాదు 800 మందికి సంబంధించింది అది కూడా 400 మంది ఓట్లు ఎత్తారేమో మహా వేస్తే దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అంత దూరం నుంచి నాకు గంటన్నర ప్రయాణం చేసి వచ్చావు లెట్ అస్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ మీకు సినిమాలు అంటే చాలా ఇష్టం కదా సార్ సినిమాల గురించి మాట్లాడదాం సినిమాల గురించి మాట్లాడదాం దిస్ ఇస్ నాట్ సినిమా దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల సంగతి మాట్లాడు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం హూ యామ్ ఐ టు టాక్ అబౌట్ ఎనీబడీ ఎవరిని గురించి అయినా మాట్లాడే హక్కు నాకెక్కడది నాకు లేదు నేను సమాజంలో ఏదైనా ఉందంటే మాట్లాడదాం అది నా తప్పవచ్చు ఒప్పవచ్చు నా అభిప్రాయం చెప్పొచ్చు కానీ నేను ఒక వ్యక్తిని మీద నేను అభిప్రాయం ఎట్ట చెప్తాను ఎందుకు చెప్పాలి చెప్పే హక్కు ఏమన్నా నన్ను కూడా ఇంకోటి రేపు నన్ను తిడతాడు సో తిడితే తిట్టాళ్ళే నేను దులుపుకి వెళ్ళిపోతాను కానీ బట్ ఎందుకు ఇప్పుడు నేను ఏదో అన్నాను వాళ్ళు ఏదో అంటారు ఇవన్నీ అనవసరమైన కాంట్రవర్సీస్ మనకి ఎందుకు చెప్పు మనకు అవసరం లేదు ఓకే కాంట్రవర్సీస్ వద్దు వద్దు కాదు కాంట్రవర్సీ అవసరమైన కాంట్రవర్సీ చేద్దాం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా చేద్దాం బట్ ఇది ఒక పర్సన్ గురించో ఒక మనిషిని గురించో చిన్న చిన్న సమస్యల గురించి అయిపోద్దాకల్లా సమాజానికి పనికొచ్చే సమస్యల గురించి కాంట్రవర్సీ కాదు అవసరమైన యుద్ధం కూడా చేద్దాం కావాలంటే సార్ మీకు చాలా మంచి మిత్రుడు మన కత్తి మహేష్ గారు అంటే చాలా వరకు కోలుకోవాలని అందరూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది ఆయనకి బాగాలేదు యాక్సిడెంట్ అయిందని తర్వాత కానీ ఒక దుర్వార్త విన్నాము ఆయన ఇంకా మన మధ్య లేరు అని చెప్పేసి రీసెంట్గా మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తన గురించి సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక పక్క ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటే మరోపక్క ట్రోల్స్ ఎలా జరుగుతున్నాయి అంటే హిందుత్వానికి సంబంధించి అలా మాట్లాడావు కాబట్టి ఈరోజు నీకు ఇలాంటి శిక్ష పడిందిరా అని చాలా పబ్లిక్గా పోస్టులు పెడుతున్నారు సార్ కత్తి మహేష్ మీద అసలు ఎలా చూడాలంటారు సార్ అంతే ఈ దేశం అట్లా అయిపోయింది చాలా ఈ మధ్యన ఇప్పుడు నా మీద చాలా పెట్టారు పాపం మహేష్ మీద కూడా బతుకున్నప్పుడు చాలా పెట్టారు ఇప్పుడు చచ్చిపోయినా కూడా పెడతారు
మనం బాధపడాలి, వాళ్ళని చూసి జాలిపడాలి, సిగ్గుపడాలి తప్ప మనం ఇంకేం మాట్లాడతాం వాళ్ళ గురించి. ఇప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు మనుషులే కాదు నా ఉద్దేశంలో. ఆ మనుషులు కాని వాళ్ళని గురించి మనం చర్చించుకోవటం అనవసరం, అంత అవసరం లేదు. బట్ నాకు మాత్రం పర్సనల్గా చాలా లాస్. ఓ మంచి మిత్రుడు, అతను ఎవరో నాకు తెలీదు, ఓ 10 ఏళ్ల కింద సడన్గా వచ్చాడో, లేదా హృదయకాలేయం సినిమా అప్పుడు అనుకుంటొచ్చు, అప్పుడు అప్పుడే పరిచయం ఫస్ట్ టైం. అట్లా అలుగుపోయాడు. తర్వాత మన ఆఫీస్లోనే కూర్చునేవాడు, ఇవన్నీ చేసాడు, కాంట్రవర్సీలు చేస్తాంటే వద్దనేవాడిని. బట్ నాకు అతనే ఒక రకంగా, అతను నేను మార్గదర్శకుడిని, అతనికి గైడ్ అనేవాడు. కానీ నిజంగా చెప్పాలంటే నాకు అతను గైడ్ ఒక రకంగా, ఎందుకంటే నేను పెట్టే వీడియోలన్నిటికీ నాకు ఏ రీసెర్చ్ వర్క్ కావాలన్నా తనకే ఫోన్ చేసేవాడిని. అది కాకుండా కూడా నాకు పర్సనల్గా పలానా సినిమా ఏంటి ఏదో కథ చెప్పేసి, పాయింట్ ఎప్పుడో చూశానే నాకు భలే ఉంది ఇది, నాకు గుర్తురావట్లేదు ఏ సినిమా అంటే, 5 నిమిషాల్లో చెప్పేవాడు ఆ సినిమా పేరు. అది ఇంగ్లీషు, హిందీ, ఎనీ లాంగ్వేజ్, ఏదో పాట ఏమైనా లిరిక్ ఇట్లా ఉండేది ఇది ఏ సినిమాలో అంటే చెప్పేవాడు, అర్థాలు చెప్పేవాడు. అతనికి తెలియని ఇది విషయం లేదు. పాలిటిక్స్ అనుకోండి, సైన్స్ అనుకోండి, సినిమా అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, దీన్ని గురించి మాట్లాడిన అనర్గళంగా మాట్లాడగలడు. అండ్ నాలెడ్జబుల్ పర్సన్, అంటే అథెంటిక్గా మాట్లాడగలడు. ఇప్పుడు నేను ఇంక గాలిపోగు చేసి మాట్లాడతాను, అతను అట్లా కాదు. అతను మాట్లాడే ప్రతి దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు మాట్లాడేవాడు. వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్సన్, ఒక చాలా మంచి మనిషి. అతను స్థాయికి అతను ఎంతమందికి సహాయపడేవాడు అతను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను అంటే నాకు ఒక స్టేటస్ వచ్చింది కాబట్టి ఎవరన్నా వస్తే నేను సహాయం చేశాను. అతనికి ఎవరో తెలియకుండా వచ్చేసి అతను చుట్టూతో ఉన్న పరిధిలో, అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ కొత్తగా వచ్చిన టైంలో ఆ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ నేను పరిచయం అయ్యాను, నాకు పరిచయం చేశారు పర్లేనా వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పాడు. అంటే అతనే స్ట్రగ్లర్. ఇంక ఎదుటి స్ట్రగ్లర్ని గురించి మాట్లాడాడంటే అంత మంచి మనసు ఉన్న మనిషి అతను. అతనికి అనవసరంగా రకరకాలుగా చేసి ఎంతమంది తిట్టినా కానీ పాపం అతను నిలబడ్డాడు. అతను కాబట్టి కానీ అప్పట్లో జరిగిన గొడవలకి ఇంకో మనిషి అయితే చచ్చిపోవాలి. అంత స్ట్రాంగ్ మనిషి అన్యాయంగా యాక్సిడెంట్లో పోయాడు. సో నాకు ఎప్పుడు ఏది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన మీరు చూస్తున్నారేమో చూడండి, నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యక ముందు నేను రోజు వీడియో పెట్టేవాడిని. ఇక్కడ షిఫ్ట్ అయినాక నేను వీడియోలు పెడతలా. అతను నా కుడి చెయ్యి ఆడించి అన్నీ పోయినట్టు నాకు. అతను లేకపోవటమే నాకు, నేను ఫోన్లో మాట్లాడి ఇవన్నీ చేయటం. అక్కడ ఉంటే రోజు నా పక్కనే ఉండేవాడు కాబట్టి ఏదో అడిగేవాడిని, చెప్పేవాడు, చెప్పగానే మూడు వచ్చేది కప్పుకున్న వీడియో పెట్టేవాడిని. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడి తను ఎక్కడో బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేసి తను కనుక్కొని చెప్పి ఇవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది, 3 పోతుంది అయిపోతుంది. అందుకని ఈ 4 ఏళ్లలో చాలా తక్కింది. సో మొన్నే డెఫినెట్గా వచ్చేస్తాడు అని ఆశతో పెట్టాను, పెట్టిన 2 రోజే వెరీ సాడ్. రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు సార్ బిఫోర్ ద టైంతో మీరు కమ్యూనికేషన్? వెళ్ళే 2-3 రోజుల ముందు ఏదో ఊరు క్యాజువల్గా ఫోన్ చేసి ఏమైనా చాలా రోజులు ఏంటంటే వస్తాను సార్, ఊరు వెళ్తున్నా, తిరిగి వచ్చినా వస్తానన్నాడు. కానీ కత్తి మహేష్ గారి మీద ఒక క్రిటిక్గా కొంత ఒక నెగిటివ్ ఎలా కొన్ని కమెంట్స్ వచ్చాయో, ఒక సినిమా రిలీజ్ అయిందంటే చిన్నదా పెద్దదా అనేది ఆ కొలాబరేషన్ బాగా చేస్తారు సార్ ప్రతి ఒక్క డిబేట్లో కూడా మాట్లాడడం కూడా. తను చాలా మాట్లాడేది రిలవెంట్గా ఉంటుంది, కరెక్ట్గా మాట్లాడతాడు. అంటే తనకు నా ఇప్పుడు నేను అంటాను, మొదటి నుంచి చెప్తున్నాను అతనని కాదు ఎవరైనా కానీ. ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ అప్పుడు అవార్డ్స్ తప్పులు ఇచ్చారంటారు, అవార్డు కానీ లేకపోతే క్రిటిసిజం కానీ ఫిల్మ్ క్రిటిక్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఆ చూసిన టైంలో ఉండేదాన్ని బట్టి చెప్తారు తప్ప వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మనం అనుకోకర్లా. వాళ్ళని కలమానంగా మనం తీసుకోవద్దు. అంటే ఇప్పుడు కత్తి మహేష్ని ఎందుకు ఎక్కువ తీసుకున్నారు, మిగతా ఎందరో చెప్తా అంటే కత్తి మహేష్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అడగచ్చు. కత్తి మహేష్ మాట్లాడే దాంట్లో చాలా రిలవెన్స్ ఉంటుంది, అది ఎక్కడ తగలకూడదు అక్కడ తగులుతుంది కాబట్టి వాళ్ళు అతన్ని సీరియస్గా తీసుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు పలానా సినిమా బాగోలేదని చాలామంది చెప్తారు, 100 మంది చెప్తారు, వాళ్ళని ఎవరిని గురించి మాట్లాడాల, ఒక కత్తి మహేష్ని గురించే మాట్లాడేవారు. ఎందుకు మాట్లాడేవారు, అతను పర్ఫెక్ట్గా చెప్పేవాడు, ఇది ఎందుకు బాగోలేదు, ఇది ఎందుకు బాగోలేదు అని కరెక్ట్గా చెప్పగలిగేవాడు. అది నాకు నచ్చదు. నువ్వు బాగోలేదంటే సువర్ణ చెప్పింది బాగోలేదంటే సువర్ణకి ఏం తెలుసు అంటే సరిపోయింది. ఎందుకు బాగోలేదో నువ్వు కరెక్ట్గా చెప్పినాక నేను కాంట్రడిక్ట్ చేస్తాను, నా దగ్గర విషయం లేకుండా పోతాను. అందుకని నువ్వు నాకు నచ్చు. అట్లా మహేష్ నచ్చలేదు. మహేష్ నచ్చు. రీసెంట్గా ఫ్యాన్స్ కూడా ఆయన గురించి కొన్ని పాజిటివ్ పోస్టులు కూడా పెట్టారు తిరిగి రావాలి అని చెప్పేసి. సో బ్యాడ్ లక్ నిజంగా నా న్యూస్ విన్న తర్వాత. అండ్ నాకు చాలా బాధ వేసింది. నేను ఆ రోజు పెట్టాను, నాకు నేను పెట్టిన పోస్టులు దేవుడు ఉంటే దేవుడు ఇటువంటి కోరుకోడు, సర్వేజనో సుఖినో భవంతు అంటాడు, డెఫినెట్గా మహేష్ వస్తాడు అనుకున్నాను.
ఇప్పుడు నిజంగా దేవుడు లేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పినట్టు పగబడి చంపేశాడా, దేవుడు పగబడతాడా, నేనైతే నమ్మను. కానీ జరిగింది తెలియదు, ఐ డోంట్ నో. మంత్స్ గ్యాప్లో అంటే టిఎన్ఆర్ గారు కత్తిమంజి గారు ఒకే డేట్ నుంచి చనిపోయారన్న పోస్టులు కూడా బయటకు వచ్చేసారు. మంత్స్ గ్యాప్ ఇద్దరికి, అండ్ ఇద్దరిని కోల్పోయాము. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా దగ్గర వ్యక్తులు కూడా ఇద్దరు కూడా. సినిమాలు కూడా రీసెంట్గా కొన్ని సినిమాలు కూడా చేశారంట సార్. ఆ పోస్టులు కూడా బయట వైరల్ అవుతాను. ఇద్దరు మంచి క్రిటిక్స్, బాగా మాట్లాడేవారు, అందరితో ర్యాపు ఉండేది, అందరికి హెల్ప్ చేసేవారు. ఇద్దరికి చాలా పోలికలు చాలా ఉన్నాయి. టిఎన్ఆర్ గారితో కూడా మీకు మంచి ఇంటర్వ్యూస్ బాగా కాదు కానీ తెలుసు, బాగా పరిచయం. ఆయన న్యూస్ కూడా మనం ఈ మధ్య కాలంలో విన్నాం కదా, చాలా బాధకరంగా. ఇటు టిఎన్ఆర్ గారు లేరు అన్నప్పుడు మాకు జర్నలిజం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అదేంటంటే మీరు ఎట్లా కత్తిమహేష్ గారు లేరు అనేది మింగుడు లేని విషయం. మాకు కూడా ఏంటంటే ఆయన తిరిగి వచ్చేస్తారు, మామూలుగా వెళ్ళారు, హాస్పిటాలిటీ అయ్యారు, మళ్ళీ వెంటనే హ్యాపీగా వచ్చేస్తారని ఎదురు చూసిన సందర్భాలు, అది కూడా ఒక దుర్వార్త వింటాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిని ఇలా తీసుకెళ్ళిపోయిన, కానీ ఇంత టైంలో ఇంత జరుగుతున్నా ఇంకా బయట జరిగేవి జరుగుతున్నాయి, తిరిగే తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, అయినా కూడా డెల్టా వేవ్ అది కలిపి వస్తుంది అంటున్నారు, అయినా కూడా ఎక్కడా కూడా టీవీ ఆన్ చేస్తుంటే థర్డ్ వేవ్ ఇంకా ప్రమాదకరంగా వస్తుంది, చిన్నపిల్లల మీద వస్తుంది, అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అని అంటూ ఉన్నారు. కానీ నిబంధనలు అయితే ఎవరు పాటించట్లేదే కనిపించట్లేదు. సార్, మీరు ఒక పార్టీ వ్యక్త లేదంటే పొలిటికల్గా మీరు అంటే కొంత వక్త ఎలా అనుకోవచ్చు? ఎందుకంటే విమర్శలు మీ మీద చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, జనసేన పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మొన్న కమ్యూనిజం గురించి ఒక వీడియో మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే తమ్మారెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే కామెంట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. మీరు ఏంటి సార్, అసలు మనకి ఎందుకు పార్టీ ఉండాలి? మనం అందరం బాగుండాలి అనుకుని, ఇందాక చెప్పిన సర్వేజన సుఖిన బాగుంటుంది, అందరూ బాగుండాలనుకున్నప్పుడు దానికి ఏముంది? దానికి బాగుండాలనుకుంటే ఇంకోళ్ళకి నచ్చదు. ఇప్పుడున్న పరిస్థితులు కొత్తగా రీసెంట్ టైమ్స్, ఇంతకుముందు అందరికీ అదే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే స్వార్థమే పెరిగిపోయింది మనిషికి. ఎక్కడ పొలిటికల్ పార్టీస్ అనేది రకరకాల ఇంటెన్షన్స్ ఉంటున్నాయి. సో వాళ్ళ ఇంటెన్షన్స్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే మనం ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎందుకు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అన్నారు? ఇప్పుడు కత్తిమహేష్, నేను, మేము సంపూర్ణేష్ బాబు మేము అందరం వెళ్ళాము. కత్తిమహేష్ నిన్ను సంపూర్ణేష్ని అరెస్ట్ కూడా చేశారు. సో సార్, నేను కత్తిమహేష్ తప్పించుకొచ్చాడు, సంపూర్ణేష్ని అయితే లోపల పెట్టి రాత్రి ఎప్పుడు వదిలిపెట్టారు. సో సంపూర్ణేష్కి ఏం సంబంధం ఆంధ్రాతో? బట్ మేమందరం ఒక టైమ్యం సమాజంలో ఆంధ్రాకి వస్తే బాగుంటుంది అనుకుని వెళ్ళాం. కత్తిమహేష్కి ఏం సంబంధం, నాకేం సంబంధం, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ వస్తే రాకపోతే? అదే రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే ఆయన వాళ్ళగా ఆపారు. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీనికోసం ఏదో దీక్ష పెట్టారు. నేను వెళ్ళి ఆ దీక్షకు కూడా వెళ్ళాను. నేను బెజవాడ వెళ్ళి దీక్షలో ఆయనతో ఆయన ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడాను కూడా నేను. సో నాకేం లేదు, నాకు ఆ స్పెషల్ స్టేటస్ అనేది నాకు ఇంపార్టెంట్ కానీ వైఎస్ఆర్సీపీ చేస్తుందా, తెలుగుదేశం చేస్తుందా, కమ్యూనిస్టులు చేస్తున్నారా, జనసేన చేస్తుందా, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఇది ఉంటే ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనానికి ఒక మంచి జరుగుతుందని నేను నమ్మాను. సో నాకు ఏ పార్టీని నమ్మలా నేను. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారు. అదే సమస్య కోసం తెలుగుదేశం దీక్షకు వెళ్తే జనసేన వాళ్ళు ట్రోల్ చేశారు. అదే జనసేన సపోర్ట్ చేస్తే జనసేన ఓకే అన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అంటే అందరూ తిట్టారు నన్ను. ఎందుకు తిడతారు? ఒకటే సమస్య, మనం అందరం ఒక తాటి మీదకి ఎందుకు రాలేకపోతున్నాం? ఈ నీకేం స్వార్థం? మనకు కావాల్సింది స్పెషల్ స్టేటస్సే, లేకపోతే మన స్వార్థమా? అది మనకెవరికి తెలియట్లా. ఏదో మన నాయకుడు చెప్పాడు, మనం చెప్తున్నాం తప్ప ఏది ఎందుకు కావాలి అనే దాని మీద విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించి దాన్ని తీసుకుంటే అప్పుడు సమస్య సరిగ్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మిమ్మల్ని ట్రోల్స్ చేశారు, చూసారా సార్? అంటే మీరు ఒక మాట అన్న తర్వాత, యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు,
పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆయన ఎక్కడ నిలబడ్డాడని ఒక మాట అన్నారు మీరు అంటే కామెంట్స్ లో ఏంటంటే మీరు ఒకప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తే కదా భరద్వాజ్ పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఎందుకు నెగటివ్ మాట్లాడుతున్నారు అని అన్న సందర్భాలు ఉన్నాయి నెగటివే మాట్లాడలా నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ గాని ఈ సినిమా హీరోలు ఎవరైనా గాని దే ఆర్ వెరీ పవర్ఫుల్ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అనే అతనికి ఒక నాలెడ్జ్ ఏదో ఉంది దాని మీద అవగాహనతో ఒక్కొక్క ఇష్యూ తీసుకుని వస్తాడు ఆ ఇష్యూ మీద నిలబడిపోయి నిలబడితే పని జరుగుతుంది పదేళ్ళు అయిపోయింది రెండు ఎలక్షన్లు జరిగిపోయినాయి మూడు ఎలక్షన్లు జరిగిపోతున్నాయి ఒక నిలకడగా ఒక తనే పార్టీ పెట్టుంటే ఫస్ట్ ఎలక్షన్లో తన పార్టీ పెడితే ముఖ్యమంత్రి అవుతాడని నేను నమ్మా పార్టీ పెట్టగానే అటువంటిది పార్టీ కాకుండా జనసేన కింద తెలుగుదేశం బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ అన్నాను రెండోసారి పెట్టినప్పుడు రెండోసారి అన్న వస్తారేమో అనుకున్నా రెండోసారి మళ్ళీ తీసుకెళ్ళి సపరేట్గా పెట్టి ఎటు కాకుండా కమ్యూనిస్టులు పెట్టి వాళ్ళకి మన రిజల్ట్ తెలుసు సో ఇదేంటంటే సరిగ్గా పెట్టుకుని సరిగ్గా చేయాలి ఎవరికి పెడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఆయన పార్టీ పెట్టినప్పుడే చెప్పా మీరు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని సెలెక్ట్ చేసుకోండి ఊరు ఊరు వెళ్ళి అని చెప్తే అట్లా కాకుండా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి టికెట్లు అంటే ఎట్లా గెలుస్తాం మనం గెలవం కదా సో నేననేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఒకసారి బీజేపీని తిడతాం ఒకసారి తెలుగుదేశాన్ని తిడతాం మళ్ళీ వాళ్ళతో కలుస్తాం మళ్ళీ విడిపోతాం ఈ చేయటం కమ్యూనిస్టులు కలుస్తాం విడిపోతాం కమ్యూనిస్టులకి బీజేపీకి పడదని తెలిసి ఆ పార్టీకి ఈ పార్టీ రెండిట్లో ఉంటాం ఇవన్నీ జనాన్ని కన్ఫ్యూజన్ చేస్తారు డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఉంటారు ఇప్పుడు నన్ను తిడతాం ఇంకోళ్ళని తిడతామో చేస్తారు బట్ ఆయనకి బలం తగ్గుతుంది రోజు రోజుకి అర్థం చేసుకోవట్లా ఇప్పుడు ఒక పవర్ఫుల్ మనిషి వస్తే సమాజం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అని నేను నమ్మిన నాకు ఆ పవర్ఫుల్ మనిషి తన పవర్ని తను తగ్గించుకుంటానంటే బాధపడతాం అది నేను బాధపడ్డాను తిట్టలేదు నేను నేనేమో అనలా నేను ఇంత పవర్ఫుల్ మనిషి ఎందుకు తన శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాడు అనేది నా ఫీలింగ్ ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వాళ్ళు ట్రోల్ చేస్తే మనం ఏం చేస్తాం దానికి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే సంతోషం అర్థం చేసుకోలేదు అనుకోండి మనకు పోయేది ఏం లేదుగా ఇప్పుడు ఈ వీడియో చేస్తే నాకు ఆస్తి ఏం రాదు వీడియోలో నేను తిట్టినా ఆస్తి పోదు తిట్టపోతే ఇస్తే ఆస్తి రాదు మామూలు మనకున్న ఆలోచన చెప్తూ ఉంటాం సార్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ వైజ్గా ఈ మధ్యన పెద్ద పెద్ద పార్టీలు సెలబ్రిటీల వైపు చూస్తున్నారు వాళ్ళ మద్దతు కోసం కొంత ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు అందులో బెస్ట్ ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ చిరంజీవి గారి వైపు చూస్తే ఇటు బీజేపీ ఆల్రెడీ జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉంటుంది అంటే పొలిటికల్ పార్టీలు ఎందుకు సెలబ్రిటీలను సైతం వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవాలని కోరు అంటే దీని నుంచి ప్రజల నుంచి ఏమైనా ఆమోదం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సార్ డెఫినెట్గా ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి అంటే ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే అది వేరే పద్ధతిగా ఉంటుంది ఇంట్రెస్ట్ లేకపోండే ఆర్టిస్టులు ఉంటే ఏంటంటే జనాన్ని సమీకరించడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు మామూలు పొలిటికల్ పార్టీ ఎలక్షన్ మీటింగ్ ఏదైనా పెడితే జనాన్ని సమీకరించాలి దానికి డబ్బు ఖర్చు అవుతుంది అదే ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారనుకోండి ఏ గ్రేడ్ సెలబ్రిటీ వస్తే డబ్బులు రూపాయి ఖర్చు లేకుండా ఆయన వస్తున్నాడంటే జనం కోట్లు కోట్లు లక్షల్లో వచ్చేస్తారు సో లక్షల్లో వస్తే ఎదుటి పార్టీకి భయం వేసిపోతుంది అమ్మో ఇన్ని లక్షల్లో వచ్చారు ఓట్లు వేసేస్తారేమో వాళ్ళు వేస్తారో వేరేస్తారు తర్వాత సంగతి సో దానికోసం జనాన్ని సమీకరించడం ఈజీగా ఉండటం కోసం ఇప్పుడు సినిమా వాళ్ళ కోసం ఏమంటాడు అంతేగాని వీళ్ళ మీద ప్రేమలో గేమలు ఏముండవు ఏముండవంటారా ఓకే అంటే ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్లో ఎక్కువగా సెలబ్రిటీలు కనిపిస్తూ ఉన్నారు అటు విజయశాంతి గారు కావచ్చు విజయశాంతి గారు ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సెలబ్రిటీలు ఇటువైపు చూడండి పొలిటికల్గా వైపు మనం చూడండి ఏంటంటే నార్మల్గా పొలిటికల్గా 20 ఏళ్ళ నుంచి ఉంది బీజేపీకి వైస్ ప్రెసిడెంట్ చేసింది తర్వాత సొంతంగా పార్టీ పెట్టింది మళ్ళీ టీఆర్ఎస్లో చేసింది ఎంపీ చేసింది చాలా చేసింది కదా ఆవిడ సో ఆవిడ ఆల్రెడీ పొలిటీషియన్ సీజన్ పొలిటీషియన్ అయిపోయింది 20 ఏళ్ళ చరిత్ర ఉంది ఆవిడకి పొలిటికల్గా సో ఇప్పుడు ఆవిడ మనం సినిమా ఆర్టిస్ట్గా లెక్క తీసుకోగలం పొలిటీషియన్ తీసుకోవాలి చిరంజీవి గారిని కూడా ఒక రకంగా పొలిటీషియన్గా తీసుకోవాలి ఆయన కూడా ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి పొలిటిక్స్లో ఉన్నాడు మినిస్టర్ చేశాడు ఎంపీ చేశారు సో ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు మనం కొత్తగా సినిమా యాక్టర్ కోసం వెళ్ళారు సినిమా యాక్టర్ కాదు ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కాబట్టి వస్తాడేమో అని ఆలోచించి ఉండొచ్చు సార్ ఇప్పుడు చిరంజీవి గారిని గుర్తు చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్ మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత సినిమాకి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరున్నారు దాసరి గారి తర్వాత ఆ స్టాండ్ ఎవరు తీసుకోలేదు చిరంజీవి గారు ఏం చేస్తున్నారు అన్న కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి ఆయన మీద
ఒక నెగటివ్ ట్రోలింగ్ వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత కళ్యాణ్ శంకర మాట్లాడితే ఇది మెగా స్టంట్ రా అని కూడా కొన్ని వర్డ్స్ వచ్చాయి, చాలా ట్రోల్స్ జరిగాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు, అది చిరంజీవి గారు ఉంటున్నారా వెనకాల ఉండి చేస్తున్నారా అనే మాటలు వస్తున్నాయి సార్, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ పెద్ద దిక్కు అనేది ఉండదమ్మ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తుంటారు. దాసనారాయణరావు గారికి ఎందుకు వచ్చింది అప్పట్లో అంటే ఆయన దగ్గరికి ఆ పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ వేరు, ఆ రోజుల్లో ఉన్న ఇండస్ట్రీ వేరు. సో దాసనారాయణరావు గారు సంవత్సరం తిరిగేసరికి 12-15 సినిమాలు చేసేవారు, అన్ని భాషలో చేసేవారు, అందరితో సంబంధాలు ఉండేవి కాబట్టి అందరినీ సమీకరించడానికి ఆయన ఈజీగా ఉంటారు. అండ్ సక్సెస్ కూడా రేట్ ప్రయత్నం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు అందరూ. వెళ్ళి అవసరం అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా వెళ్ళేవారు, ఆయన పలకరించి మాట్లాడేవాడు, దొరికేవాడు, అవైలబుల్గా ఉండేవాడు. సో అంత అవైలబుల్గా ఉంటాం ఇప్పుడు కష్టం. ప్లస్ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్లు లేవు, ఈమెయిల్ లేవు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, మామూలు ల్యాండ్ లైన్ ఉంటమే కష్టం అన్న రోజుల సంగతి అది. ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు సినిమాల్లో ఆ రోజుల్లో. ఇవాళ అసలు డబ్బు ఎంత ఉందో, ఎవరెవరి దగ్గర ఎంత ఉందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అసలు ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకళ్ళనొకళ్ళు కలవాల్సిన పరిస్థితి లేదు, ఏం కష్టం ఉందో ఏం లేదో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఆయనలాగా కలివిడయ్యే మనుషులు కావాలి, ఆయనలా కలివిడయ్యే మనుషులు లేరు అసలు ఇప్పుడు, టోటల్గా లేరు. చిరంజీవి గారు ఎందుకు ఉండాలనుకుంటున్నాం అంటే ఎంతో కొంత చిరంజీవి గారు ఇవాళ మనతో చాలామందితో దగ్గరగా ఉంటారు, చాలామందితో మాట్లాడతారు. ఒకళ్ళు దగ్గరగా ఉండకపోయినా ఆయన ఫోన్ చేస్తే అందరూ రెస్పాండ్ అవుతారు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అనేది నేనే చాలాసార్లు మొదలుపెట్టాను అనుకుంటున్నాను, నేనే మొదలుపెట్టాను అనుకుంటున్నాను. దాసనారాయణ గారి ఫంక్షన్లోనే మొదలు చెప్పాను, మీరే ఉండాలి సార్ అని నేను అడిగాను అప్పుడు, తర్వాత 2-3 సార్లు అడిగాను. సో ఆయన ఉంటే బాగుంటుంది, ఉంటే డెఫినెట్గా ఏదైనా సమస్య వస్తే ఉంటుంది, అప్పుడు కూడా వీళ్ళంతా కలుస్తారు అని నేను అనుకుని. బట్ ఆయన అయితే కలవగలరు, నేను ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే కలవరు, వీళ్ళు మాకు దొరకటమే కష్టం, వీళ్ళందరినీ కలపటం ఎట్ట కుదురుతుంది. అందుకని చిరంజీవి గారు ఉండాలి. అసలు ఇండస్ట్రీకి ఎందుకు పెద్ద కావాలి నాకు అర్థం కాలేదు. చిరంజీవి గారు తలుచుకుంటే ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేస్తే అందరూ వస్తారు, మాట్లాడితే అయిపోతుంది. దానికి ఇండస్ట్రీకి పెద్ద కిరీటం పెట్టుకోవాలని ఆయన అనుకుంటాడని నేను అనుకోను. సో వీళ్ళు మనకి టైంపాస్ కోసం మనం ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి దాసనారాయణరావు ప్లస్ చిరంజీవి రావాలా, ఇంకోళ్ళు రావాలి, ఇంకోటి రావాలి, ఇవన్నీ ఎందుకు అనవసరం అని చర్చ, టైం వేస్ట్ చర్చ లేదు. బట్ ఆయన ఉన్నాడు నాకు తెలిసి ఇప్పుడు, ఎందుకంటే ఆయన పరిధిలో ఆయనకి తెలిసింది ఆయన చేస్తానే ఉన్నాడు. మన ఈ కరోనా వచ్చినప్పుడు 3CC అని చేశాడు, అంతకుముందు మాలో సమస్య వస్తే ఆయన చేశాడు, ఇంకో సమస్య వస్తే ఆయన చేశాడు. సో ఆయన పరిధిలో ఆయన చేయగలిగినవన్నీ ఆయన చేస్తానే ఉన్నారు, ఇంటర్ఫీర్ అవుతున్నారు అండ్ సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. 3CC అప్పుడు వీళ్ళందరికీ ఎవరు చేయని పని చేశారు కదా, అఫ్కోర్స్ అందరూ డబ్బులు ఇచ్చారు అనుకోండి, అది వేరే సంగతి. ఆ ఆలోచన వచ్చింది ఆయనకి, అందరికీ ఫోన్లు చేశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళంతా అందరికీ పంచే ఏర్పాటు చేశారు, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు 3 సార్లు, ఇప్పుడు వ్యాక్సిన్ చేయించారు, ఇప్పుడు ఏదో ఆక్సిజన్ పెట్టించారు. ఆక్సిజన్ అంటే అందరికి మొత్తం 2 రాష్ట్రాల వాళ్ళకి, అది కాకుండా వ్యాక్సిన్ మా సినిమా వాళ్ళకి చేయించారు. సో సినిమా వాళ్ళు రోజుకి ఎంతమంది వెళ్తున్నారో మనకి తెలియదు, అంతమంది వెళ్తున్నారు ఆయన దగ్గరికి. వెళ్ళిన వాళ్ళకల్లా ఆయన చేస్తానే ఉన్నాడు, లేదు అనుకుంటే చేస్తున్నాడు. ఆయన చేతనైంది ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ లేదు అనుకుంటే చేస్తున్నాడు. ఇక అంతకంటే ఏం చేస్తారు, రోజు టీవీ ముందు పెట్టుకుని ఆయన చేసిన, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో తెచ్చుకున్నాను ఆయన అడిగితే ఇచ్చాడు. సో నేను వెళ్ళేటప్పుడు టీవీ తీసుకెళ్ళి చిరంజీవి గారు చేశారని చెప్తే తెలుస్తుంది, నేను తీసుకెళ్ళకపోతే తెలియదు. ఆయనకు కూడా కోరిక ఉండిన వీడియో తీసుకుని అదిగదు నేను ఇచ్చానని టీవీలో పెట్టిస్తే ఉంటుంది, ఆయన ఇంట్రెస్ట్ లేదు. సో ఆయన చేసే పనులు చేస్తూనే ఉన్నారు, జరుగుతున్నాయి. ఆయన ఒక్కడే కదా, నేను నా ఉద్దేశంలో చాలామంది ఆర్టిస్టులు ఈ కోవిడ్ సీజన్లో చాలామందికి హెల్ప్ చేశారు, ఎవరూ బయటికి చెప్పుకోవట్లేదు. చెప్పుకోపోయేసరికి తెలుగు వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళు ఎవరికి ఏమీ చేయరు, ఎందుకు ఉండదమ్మా, మనిషికి మనిషి సాయం చేయకుండా ఎట్లా ఉంటుంది. చేయకపోతే ఇండస్ట్రీ బాగా నిలబడదు ఇవాళ. వాళ్ళ ఇండస్ట్రీ ఉందంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తానమ్మా. అయితే సార్ రీసెంట్గా కొన్ని సినిమాల మీద కూడా కొంత ట్రోల్స్ జరుగుతున్నాయి, బికాజ్ విరాట పర్వం కానీ ఆచార్య సినిమాలు అంటే కమ్యూనిస్ట్ భావజాలంతో సినిమాలు తీస్తున్నారు అని కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు, నిజంగా సినిమాని సినిమాగా చూడాలా, అది ప్రేక్షకులు అన్నాడంటారా, మీ అభిప్రాయం? సినిమాలాగానే చూడాలి. కమ్యూనిస్ట్ భావజాలం అంటే కమ్యూనిస్ట్ భావజాలం లేవు ఆ సినిమాలు. మన తెలుగు సినిమాలు అసలు వేల సినిమాలు వచ్చి ఉంటాయి, అందులో కొన్ని వేల సినిమాలు కమ్యూనిస్ట్ భావజాలం. నారాయణమూర్తి గారి సినిమాలోనే కమ్యూనిస్ట్ భావజాలం,
టీ కృష్ణ గారి సినిమాలన్నీ కమ్యూనిస్ట్ భావజాలమే, మాదల రంగారావు గారి సినిమాలన్నీ కమ్యూనిస్ట్ భావజాలమే. మరి నెగటివ్ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి సార్? ఇంకా సినిమా రిలీజ్ నెగటివ్, నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నచ్చదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం నచ్చదు కాబట్టి నెగటివ్ ట్రోల్ చేస్తాను. దాని గురించి మనం ఎవరు అడుగుతానికి? ఇప్పుడు మీరు ఇందాక అడిగారు నన్ను ట్రోల్ చేశారని, వాళ్ళు ఇష్టం వాళ్ళు ట్రోల్ చేస్తారు, మనకెందుకు? మనం పట్టించుకోవాలి వీళ్ళందరినీ. వాళ్ళ వాళ్ళ భావజాలం వాళ్ళది, నా భావజాలం నాది. నా భావజాలం వాళ్ళకి నచ్చకపోతే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఊరికే ఉంది, నొక్కితే చాలా ఈజీగా ఉంది, పట పట కొడుతూ ఉంటారు టైం పాస్. సో ఇప్పుడు సినిమా థియేటర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సార్. ఎక్కడ వర్క్ లేదు అండ్ మొన్నటి వరకు జూలైలో ఓపెన్ చేస్తారన్నారు, కానీ జూలై వచ్చేసింది ఆల్రెడీ 15 డేస్. ఆగస్ట్ 1st నుంచి చేస్తారు అంటున్నారు. వర్క్ ఏంటి, వర్క్ మళ్ళీ షూటింగ్లు ఫుల్గా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి షూటింగ్లు. అంటే ఓపెనింగ్ థియేటర్ సంబంధించి అయితే ఆగస్ట్ 1st నుంచి జరగవచ్చు. బట్ ఆంధ్రాలో ఆ రేట్లు కూడా ఏదో ఉంది, దానికోసం ఉంది ఆలోచించారు. మరి సార్ట్అవుట్ అయిందో లేదో నాకు తెలీదు. సార్ట్అవుట్ అయినా ఓపోయినా రిలీజ్ చేస్తారా లేకపోతే సార్ట్అవుట్ అయినాక చేస్తారనే తెలియదు. బట్ నాకు నేను విన్నది మాత్రం ఆగస్ట్ 1st నుంచి చేస్తాను. అంటే మళ్ళీ 50% ఆక్యుపెన్సీ అనడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చేస్తారు, బికాజ్ థర్డ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. అంటే థర్డ్ వేవ్ వచ్చేస్తే మొత్తం అసలు థియేటర్లే ఓపెన్ అవ్వవు, థర్డ్ వేవ్ రాకపోతే ఫుల్గానే ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏమైనా కొంచెం ఈ 1/1 సీట్ కేటాయించడం కానీ అట్లా ఏమైనా ప్రస్తుతానికి ఆలోచన లేదు, బట్ చూడాలి. ప్రస్తుతానికి నాకు తెలిసి అటువంటి ఆలోచన ఏం లేదు, ఫుల్ ఆక్యుపెన్సీ ఇద్దాం. సార్ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది కొన్ని నేర్చుకున్నామని అంటా ఉన్నారు, అంటే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఇంతకుముందు మనం బాగుంటే చాలు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అందరం బాగుండాలన్న ఆలోచనలో వచ్చారు, కొన్ని ఎథికల్గా కూడా బిహేవ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు చూసిన కొన్ని కొన్ని సందర్భాలు ఏమన్నా చెప్పగలరా? ఏ నాకు మహేష్ దాసంగా చూసినాక నాకు ఇంకా ఎథికల్గా మారారని నేను అనుకోవట్లేదు. చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి, ఇంకా చాలా మారాలి మనం. మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడే మనిషి రేపు ఉంటాడో ఉండో తెలియనంత స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు కూడా మన జ్ఞానోదయం అవ్వకుండా ఇంకా మనం ఎదుటివాడిని తిట్టుకునేది. ఇందాక మీరు అన్నారు కమ్యూనిస్ట్ సినిమా ఆడేవాళ్ళు, సినిమా తీస్తే ఎందుకు తిట్టాలి మనం? మనకి ఇష్టం లేకపోతే చూడటం మానేద్దాం. వాళ్ళ భావజాలం వాళ్ళది, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు సినిమా తీశారు, మనం నచ్చితే చూద్దాం, ఇష్టమైతే చూద్దాం, లేకపోతే వద్దు, టికెట్ కొంటేనే కదా మనం చూసేది. నన్ను నచ్చిన దాని గురించి అతని గురించి మాట్లాడతాం మనకెందుకు? ఈ ఇంకా మారలేదు, పూర్తిగా మారాలంటే ఇటువంటి చేయరు కదా. ఇంతకుముందు మనం ఏం చేయలేదు, సినిమా చూసినాక బాగోపోతే బాగోలేదని చెప్పండి. వాళ్ళు అసలు ఏం తీశారో తెలియదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా అవి పెట్టారు కానీ లోపల తిట్టారే వాళ్ళని మనకు తెలియదు కదా. చూసినాక కదా మనం మాట్లాడాలి మంచి చెడు. అట్లాగే కమేష్ కత్తిని గురించి ఏం తెలుసో ఊరు తిట్టేస్తాం, బయటకు అయితే మాట్లాడాలని తిడుతున్నాం, తప్పు కదా. సో పూర్తిగా మారలా నాకు తెలుసు. రీసెంట్గా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, అదే తిరుపతి లడ్డూల గురించి. ఒకప్పుడు నువ్వు మాట్లాడినవి అంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదంటే మరి నువ్వేం మీరేం చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు అని మాట అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఏం చేస్తే దానికి క్లియరెన్స్ వస్తుందని మీ అభిప్రాయంతో ఆ మాట చెప్పడం జరిగింది? కాదు, నాకు ఏదో వస్తుంది రాదు అనేది నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే అన్ని పార్టీలు ఇప్పుడు జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ఆల్ కమ్యూనిస్ట్ పార్టీస్, ఈవెన్ బీజేపీ, బీజేపీలు ఇక్కడ లోకల్ నాయకులు అందరూ స్పెషల్ స్టేటస్ ఉంటే బాగుంటుంది అంటారు. మరి అందరూ కలిసి మాట్లాడుకోరే, విడివిడిగా ఐదుగురు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు అవును కాదు అవును కాదు అంటుంటే సరే వాళ్ళని వాళ్ళ పొలిటికల్ పార్టీ డెసిషన్ కాబట్టి వాళ్ళని మనం ఏం అనద్దు, వాళ్ళు నమ్మారు, అక్కర్లేదు అనుకున్నారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళని మనం అనటానికి ఈ హక్కు లేదు. ఈ నాలుగు పార్టీల వాళ్ళు కావాలంటున్నారు కదా, ఒకళ్ళు రాజ్యం వేయలేరు, ఒకళ్ళు రాజ్యం వెళ్తున్నారు, అపోజిషన్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, ఇంకోళ్ళు రాజ్యం వెళ్తున్న వాళ్ళకి సపోర్ట్ చేశారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు సెంట్రల్ పార్టీకి చేస్తున్నారు, అంతకుముందు స్టేట్ పార్టీకి చేశారు. మరి వీళ్ళందరూ కలిసేసి ఆ సెంట్రల్ పార్టీ దగ్గరికి వెళ్ళి దీన్ని ఒప్పించుకుని రావచ్చుగా. మనమే ఈ నాలుగు పార్టీలు తిట్టారు, ఎవరిని? సెంట్రల్ గవర్నమెంట్ని తిట్టారు, ఇది తప్పు, అన్యాయం జరుగుతుందని. నాలుగు పార్టీలు తిట్టి నాలుగు పార్టీలు మూడు పార్టీలు రెండు పార్టీలు వాళ్ళతో కలిసి ఉంటే ఇప్పుడు ఏమైనా ఎందుకు ఫైట్ చేయరు? లేదు అనుకుంటే కరెక్టే చెప్పండి, లేదు అక్కర్లేదు మనకి, ఇది హ్యాపీగా ఉన్నాం అనే మాట చెప్పండి. అట్లీస్ట్ తెలుగుదేశం వాళ్ళు కొంతకాలం మూడు నాలుగేళ్ళు చెప్పారు వేరు హ్యాపీ మాకు అక్కర్లేదు స్పెషల్ స్టేటస్ అని, తర్వాత కావాలన్నారు అనుకుంటే అది వేరే సంగతి. సో నేను అనేది ఏంటంటే నేను సమాజానికి మంచి చేద్దాం అనుకుంటే అందరం కలిసి చేద్దాం అంటున్నా, విడివిడిగా చేద్దాం అనుకోవటం వేరు, అది తప్పని అని తప్ప నేను పవన్ కళ్యాణ్ గారు తప్పని కాదు నా ఉద్దేశం. నేను అనేది మనం అందరం అనుకున్నాం కాబట్టి చేయండి, లీడ్ తీసుకుంటాం.
జగన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఇక్కడ మేధావులందరినీ కూర్చోబెట్టేసి ఏం అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పారు. అజయ్ ప్రకాష్ గారు, నారాయణ గారిని, లక్ష్మీనారాయణ గారిని అందరినీ పిలిచి అట్లా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని పొలిటికల్ పార్టీస్ అందరినీ కలపొచ్చుగా. ఆయనే కదా తిరుపతిలో పనికిరాని లడ్డులు అని పసిపోయిన లడ్డులు అంది, మరి ఆయన అందరినీ కలిసిపెట్టి మంచి లడ్డులు అందరికీ ఇప్పించవచ్చు కదా. ఆయన అంటే జనంలో విపరీతమైన అభిమానం ఉంది, ఓట్లు వేసినా అయిపోయినా. ఆయన ఈ నాయకులకు మిగిలిన పొలిటికల్ పార్టీస్ కూడా ఆయన చెప్తే పిలిస్తే పలుకుతారు, అందరినీ కలిపి కూర్చోబెట్టి చేయొచ్చుగా. చేయట్లా సినిమాలు చూస్తే ఇప్పుడు అందరూ ఓటీటీకి ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. చాలా సినిమాలు కూడా ఓటీటీకి రిలీజ్ చేస్తామన్న మాటలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం నిన్న వెంకటేష్ గారి సినిమా కూడా ప్రైమ్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఓటీటీకి ప్లాట్ఫామ్ బేస్ చేసుకుంటే థియేటర్ల పరిస్థితి ఏంటన్న భావన కూడా ఉండింది సార్. అంటే మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదమ్మా, ఇవన్నీ నడుస్తుంది. థియేటర్లు ఓపెన్ కాకపోతే ఓటీటీలో చేయకుండా ఏం చేస్తారు? సినిమా ప్రొడ్యూసర్ సినిమా తీసినాక ఆ డబ్బులన్నీ ఖాళీగా పెట్టుకుని కూర్చోలేడు, వడ్డీలు కట్టుకుంటూ కూర్చోలేడు కదా, రిలీజ్ చేసుకుంటాడు. ఓటీటీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అప్పుడు రిలీజ్ అవుతాయి. ఓటీటీలోకి ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేది ఉండదు అనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి సినిమాలు కావాలి. ఒరిజినల్స్ అని తీసుకునేవారు ఇంతకుముందు, ఇప్పుడు వీటిని కొనుక్కుని ఒరిజినల్స్ చేస్తున్నారు. మరి తర్వాత థియేటర్ కాదు కాబట్టి ఒరిజినల్ అయిపోతుంది వాళ్ళకి. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరు వ్యక్తులు ఉన్నారు, మా అసోసియేషన్ బిల్డింగ్ సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు సార్ ఒక క్లారిటీ రాలేదు? అంటే బిల్డింగ్ కట్టించడానికి మేము ముందుంటాం అని చెప్పి అంటున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఒక బిల్డింగ్ లేదు. అంటే మొన్న మంచు విష్ణు గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు, దానికి సంబంధించి కొంతవరకు బాధ్యత తీసుకుంటామని. అంటే ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ అని అనుకోవచ్చా, లేదంటే నిజంగానే కొంత హెల్ప్ చేసే దిశగా ఆయన ముందుకు వచ్చి, మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన విషయంలో నాకు తెలియదు, కానీ నాకు అభిప్రాయం ఆయన గురించి నేను ఎవరిని చెప్తాను కానీ, బట్ మాకే బిల్డింగ్ ఉండేది, మధ్యలో కొన్నారు నాగబాబు గారి హయాంలో బిల్డింగ్ కొన్నారు, తర్వాత అమ్మేశారు, అది బాగాలేదనో ఏదో అమ్మేశారు. సో మళ్ళీ కొనాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు లేవు, ఇవన్నీ ఒట్టిమాటలు. డబ్బులు లేవుగా డబ్బులు ఉన్నాయి, 3 కోట్లు. అలాగే చిరంజీవి గారు అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు వచ్చింది, మురళీమోహన్ గారు 1 కోటి రూపాయలు 2 కోట్లు తెచ్చారు, అంతకుముందు ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ నాగబాబు గారు వచ్చినప్పుడు అందులో ఆస్తి కొన్నారు, అది అమ్మేసి మళ్ళీ డబ్బులు వెనక్కి వేశారు. మోహన్ బాబు గారు వచ్చినప్పుడు కొంత డబ్బు సంపాదించారు, నాగార్జున గారు ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఆడి ఏదో చేశారు. ఇవన్నీ వచ్చినాయి, జమ అయిన డబ్బులు ఉన్నాయి, అక్కడ లేవని కాదు. సో ఏదో సొంత బిల్డింగ్ కావాలి, కట్టుకోవచ్చు. కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎంత చేయాలంటే ఇంత హడావిడి చేయక్కర్లేదు. వాళ్ళకి ఉన్న హీరోలకి తలా 1 కోటి రూపాయలు పడేంటారంటే 4 కోట్లు 5 కోట్ల కంటే బిల్డింగ్ ఐస్ అవ్వదు కదా, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కట్టుకోవాలనుకుంటే వీళ్ళు సరిగ్గా కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాలి. అది వదిలేసి మనం ఏదేదో మాట్లాడుకుంటూ చేసుకుంటే అల్లరి చేసుకోవటం తప్ప ఏం లేదు. గుట్టుగా మనం చేసుకుంటే చాలా గొప్ప పనులు చేసుకోవచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాన్ని ఊరికి ఇట్లా చేసి టీవీలో చెప్పుకోవాల్సిన అవసరం. బిల్డింగ్ కడితే కట్టుకోండి, మా అంటే మా అనుకోండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టకపోతే ప్రపంచానికి ఏమైనా నష్టం వస్తుందా? ఆంధ్ర రాష్ట్రానికి కానీ, తెలుగు రాష్ట్ర తెలంగాణకు కానీ నష్టం వస్తుందా? భారతదేశానికి నష్టం వస్తుందా? ప్రళయం వస్తుందా? ఏమి రాదు కదా. మనం ఎందుకు చర్చిస్తున్నాం దానికి? వాళ్ళు ఏదో కట్టుకుంటే కట్టుకుంటారు, లేకపోతే లేదు. ఎంతమంది అసోసియేషన్స్ బిల్డింగ్లు లేవు, వాళ్ళు డబ్బులు దాచుకుందాం అనుకున్నారేమో, వాళ్ళ సొంత విషయం కదా అది, మనకెందుకు. సార్, రీసెంట్గా సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు గారు ఈ మా సభ్యులకు సంబంధించి తన వరకు కొంత గళాన్ని వినిపించారు, అది కూడా చాలా సీరియస్గా మాటలు వచ్చాయి. అందులో కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినీ వారసుల నటన సరిగా లేదని, వాళ్ళ బిహేవియర్ సరిగా లేదని తన యొక్క గళాన్ని వినిపించారు, అటు మాపై కూడా వ్యాఖ్యలు చేశారు. చూసారా సార్, విన్నారా సార్ మీరు? చూశాను. నాకు కోట గారు ఆయన అభిప్రాయం చెప్తారు, తప్పే ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న అభిప్రాయం, నేను చెప్పిన తప్పనేవాళ్ళు చాలామంది ఉంటారు, రైట్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికి మన అభిప్రాయాలు మనం చెప్పుకోవటంలో తప్పులేదు. ఏది జరగాలో జరుగుతుంది తప్ప మన అభిప్రాయం చెప్తే మారిపోతాయి అన్నీ. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, ఆయనకు అనుకుంది. ఆయన ఆర్టిస్టు వీళ్ళందరితో కలిసి తిరిగాడు కాబట్టి ఆయనకు ఏం తెలుసో నాకు తెలియదు కాదు, నేను ఆర్టిస్ట్ని కాదు, నాకు తెలియదు. సో ఆయనకు తెలిసింది ఏముందో మరి ఏం చెప్పారు మరి. అంటే ఒక్కసారిగా కోటా గారి నోటి వెంట ఒక విమర్శలు అనేది ఘాటుగా వచ్చేసరికి, ఎందుకు చాలాసార్లు ఘాటుగానే చేశారు. చాలా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఫస్ట్ ఆయనే ఎత్తింది, బయట వాళ్ళకి కాదు మన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది ఆయనే. ఆయన గత 10 ఏళ్ళుగా చెప్తున్నారు పాపం. అంటే రకరకాలు. ఇప్పుడు అసలు కోటా శ్రీనివాసరావు గారు లేకపోతే ఆంధ్రాలో హైదరాబాద్లో ఇండస్ట్రీ రాదు. ఆయన హంగర్ స్ట్రైక్ చేసి 7 రోజు 8 రోజు 8 రోజు ఆయన విత్డ్రా చేయించాం. ఆయన ఈ రోజుకి ఎవరిని దాని గురించి మాట్లాడతారా? ఆయన హంగర్ స్ట్రైక్ చేశాడు, నేను ఎవరికైనా తెలుసా మీకు? ఎందుకు తెలీదు ఎందుకు ఇవ్వరు, ఎవరు మాట్లాడరు దాని గురించి?
తెలియకపోవటం కాదు మీ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యెస్టర్డే హ్యాపెండ్ ఇవాళ కావాలి ఇవాళ కోట శ్రీనివాసరావు ఏం మాట్లాడు కోట శ్రీనివాసరావు అనేవాడు ఎవడు అతను ఎంత త్యాగాలు చేశాడు ఎంత కష్టపడ్డాడు ఇండస్ట్రీలోకి వస్తానికి ఇవాళ అతను మాట్లాడడానికి ఎందుకు హక్కు ఉందా లేదా దాని గురించి మాట్లాడాలి కదా కోట శ్రీనివాసరావు గారు హంగర్ స్ట్రైక్ చేశాడు ఈ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండాలని చెప్పి చేస్తే 7వ రోజు 8వ రోజు బలవంతంగా నిమ్మరసం ఇచ్చాను నేను బలవంతంగా తీయించేసాను అది మొత్తానికి దాసనారాయణరావు గారు చిరంజీవి గారు వీళ్ళందరినీ పట్టుకొచ్చి లేదు భయం అంతా ఫైట్ చేస్తామని చెప్పించి ఆయన ఆపించాం ఆయన ఆరోగ్యం క్షీణించింది మరి ఈ దీని గురించి ఎవరు చెప్పరే ఎవరు మాట్లాడరే అసలు కోట శ్రీనివాసరావు అసలు ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ వస్తున్న దానికి ఇది అని ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పారా ఎవరు మాట్లాడరు ఆయన ఏదో ఇది అన్న లోకల్ అన్నాడు నాన్న లోకల్ అన్నాడు ఆయన అభిప్రాయం చెప్పాడు సంతోషం శ్రీనివాసరావు గారు పెద్దవారు మీరు చెప్పారు మేము మాకు చేతనని మేము చేస్తాను ఒక మాట అంటే అయిపోయింది కదా అది వదిలేసి నువ్వు ఎవడవరా నాకు చెప్తాను అంటే ఏంటిది ఈ భాష ఏంటి లోకం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం మనుషులు మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతున్నాం జంతువుల్లోకి తెలియట్లేదు సార్ ఈసారి మా ఎలక్షన్స్లో అంటే ఉన్నటువంటి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కొంత అంటే ఫీమేల్స్ కూడా మనం చూసాం హేమగారు కావచ్చు జీవిత గారు లాస్ట్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా వీళ్ళంతా చేస్తున్నారో చేయట్లేదో మనకు తెలియదు నామినేషన్స్ చేసినప్పుడు కదా మనం మాట్లాడాలా నామినేషన్ వేసినప్పుడు మనం మాట్లాడదాం అంటారు అప్పుడు మాట్లాడదాం అప్పుడు మన ఇష్టం కదా ఇప్పుడు నామినేషన్ వేసినాక వాళ్ళు నామినేషన్ వేసినాక మన అభిప్రాయం అప్పుడు మనం చెప్పొచ్చు అసలు ఉందో ఎలక్షన్ ఉందో లేదో తెలియకుండా ఊరికే గాలి వార్తలు పట్టుకొని మనం అంత మాట్లాడుతుందుకు మీరు గాలి వార్తలు అంటే కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినా కూడా గాలి వార్త నా లెక్క లేని ఎలక్షన్ గురించి ఎందుకు మాట్లాడాలి ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు నామినేషన్ వేసినాక విత్డ్రావల్స్ అయిపోయినాక మిగిలిన క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుందాం కావాలంటే సరదాగా అది కూడా మనకు హక్కు లేదు మాట్లాడటానికి ఎవడు ఎలక్షన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి అయినా మీకు కొంచెం మైలేజ్ వస్తుంది అనుకుంటే నేను మాట్లాడటానికి రెడీ టైంపాస్ కోసం అంతే అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకులే కానీ వదిలేండి సార్ ఓకే సో అటు ఏపీ రాజకీయాలు కూడా కొంత కూడా అందరూ అంటే మాట్లాడుతూ ఉన్నారు ఏపీ రాజకీయాలు అంటే పథకాల గురించి కావచ్చు బికాజ్ జగన్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క పథకాలు ఒక 1 ఇయర్ వరకు అంటే అందరికీ ఇప్పుడు మన లేడీస్కి కొంత అమౌంట్ బ్యాంక్లో వేసే విషయాలు కావచ్చు ఆ తర్వాత కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే కొంతవరకు ఆయన చేస్తున్నా కూడా మాటలు వస్తూ ఉన్నాయి పరిపాలనపై ఏ విధంగా చూడాలంటారు ఇవి ఉంటాయి పరిపాలనలో ఇప్పుడు మంచి చెడులు ప్రతి చోట ఉంటాయి మంచి జరుగుతుంటే మంచితో పాటు చెడు కూడా జరుగుతూ ఉంటుంది కదా చెడును ఎక్కువ చూపిస్తాం ఎప్పుడు చెడే ముందు బయటకు వస్తుంది ఫస్ట్ పాయింట్ సో నాకు అక్కడ వీళ్ళు మంచి చెడుల కంటే కూడా స్టీల్ ప్లాంట్ పోతుంది అది చాలా బాధాకరమైన విషయం పైగా పొద్దునే చూసేది 30,000 కోట్లకి ఇస్తామంటున్నారంట 2 లక్షల కోట్ల పైన ఉన్న ప్రాపర్టీ అది ఆ ప్రాపర్టీ 30,000 కోట్లకి అమ్ముతా అంటే అసలు ముందు ప్రైవేటైజేషన్ చేయటమే తప్పు దాని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ అది పోరాటం లేకుండా అది 2 లక్షల కోట్లది 30,000 కోట్లకి అమ్మేస్తూ ఉంటే ఇంకా అసలు ఇదేంటి అసలు పోనీ అమ్ముదాం అనుకుంటే 2 లక్షల కోట్లది 4 లక్షల కోట్లకి అమ్మితే సంతోషిస్తాం కానీ 2 లక్షల కోట్లది 170,000 కోట్లు తగ్గించి అమ్మటం నష్టంలో నడుస్తుంది అనుకుందాం ఈ 170 కోట్ల కంటే ఎక్కువ నష్టం రాదుగా 170,000 కోట్లకి వచ్చే వడ్డీ వేసుకుంటే ఈ లాస్ కంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి సో నువ్వు 170,000 కోట్లు ఒకేసారి ఓవర్ నైట్ నష్టపోతుంది చేస్తుంది ఈ కరెక్ట్ కాదు అని తెలిసి ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎందుకు మాట్లాడతలా పాపం పొద్దున టీవీలో చూపిస్తుంటే 10 మంది జెండాలు పట్టుకున్నారు కార్మికులు అది 10 మందికి వచ్చిన సమస్య ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో మేము సెక్రటేరియట్ దగ్గర హంగర్ స్ట్రైక్ ఆయన కూర్చున్నారు పత్తిశేషయ్య గారు అనుకుంటా కూర్చున్నారు కూర్చుంటే 52 రోజులు మేము ఉన్నాం అక్కడ టెంట్ వేసుకుని సెక్రటేరియట్ గేట్ ముందు నేను అప్పుడు స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను ఇక్కడ కూర్చున్నాం ఎక్కడ వైజాగ్ ఎక్కడ హైదరాబాదు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం మేమందరం కూర్చుంటే సో అటువంటిది ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్న స్టీల్ ప్లాంట్ 2 లక్షల కోట్ల ప్రాపర్టీని 30,000 కోట్లకి వాళ్ళు అమ్మేస్తా అంటే చూసి ఊరుకుని తెలియనట్టు కూర్చున్నారు వీళ్ళంతా వీళ్ళు ఈ నాయకులని గురించి మనం మాట్లాడుకోవాలా ఎందుకు మాట్లాడతలేదంటే ఎవరికి తెలియదు ఊరు స్టేట్మెంట్ ఇవ్వటం వాట్సాప్లో పెడతాం మెసేజ్లు పెడతాం లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడతంతో సమాజం మారిపోతుంది అనుకుంటే వీళ్ళు నాయకులే కాదు నా ఉద్దేశంలో
వీళ్ళని గురించి మనం ఎక్కువసేపు చర్చించుకోవడం కూడా అనవసరం. అయితే రీసెంట్గా మరొక వివాదం ఏంటంటే సార్, పెద్ద అంశమే సినిమాకి సంబంధించి ఏపీలో టికెట్ రేట్స్ పై వివాదం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అటు జగన్ గారిని కూడా కలిసే ఉద్దేశాలు ఉన్నట్లుగా కూడా కొంతమంది వ్యక్తులు తమ యొక్క భావాలు కూడా వ్యక్తపరిచారు. ఈ టికెట్ రేట్స్ సంబంధించి ఇలాంటి మార్పులు రావడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు సార్, మీ అభిప్రాయం ఏంటి? వీటన్నిటికీ వాటికి బీ ఫామ్ అనే ఒకటి ఉంటుంది థియేటర్ పెట్టేటప్పుడు, ఆ బీ ఫామ్లోనే రేట్లు పెడతారు. ఆ బీ ఫామ్లో ఉన్న రేట్ల ప్రకారం పెట్టుకోవాలి థియేటర్స్ వాళ్ళు. సో ఆ రేట్ల మధ్యలో అటు ఇటు చేశారు. బట్ ఏదైనా కానీ కలవటం అవసరం, సీఎంని కలవాలి, సీఎంని కలవాలి, ఆ రేట్లు ఏవో మారాలి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆ బీ ఫామ్లు పెట్టినప్పుడు రేట్లు ఎంతో, సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండేది. ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఇవాళ మన జీవన విధానం మారిపోయింది, ఖర్చు పెరిగిపోయింది ప్రతి మనిషికి. సో ఆ ఖర్చు ప్రకారం టికెట్లు రేట్ ఉండాలి. సో వీళ్ళు పాత రేట్ల ప్రకారం పెట్టారంటున్నారు, అది మార్చాల్సిన అవసరం ఉంది. అది మరి కలవాల్సి వస్తే 100% వీళ్ళు కలిసి తీరాలి, ఇండస్ట్రీలో పెద్దలు కలవాలి. సో మాకు సంబంధించి అయితే ఇప్పుడు మనం చర్చ మాట్లాడుకోవడం వేస్ట్ అని నాకే అనిపిస్తుంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి. ఓకే, కొంతవరకు మీతో మాట్లాడాలని అనుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు అయితే క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు, మంచి విషయాలు మాతో షేర్ చేశారు. అండ్ ఇంకా హెల్దీగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడాలి, కొంత మీరు కత్తిమయేసి లేని ఆ భావం కనిపిస్తూ ఉంది, మీరు కొంచెం బాధలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే అది పొలిటికల్గానో సినిమా పరంగా కానీ మీరు ముందుకొచ్చి మాట్లాడతారు కాబట్టి ఆ ధైర్యంతోనే మాలాంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి వస్తూ ఉంటారు, ఏం చెప్తారని చెప్పేసి కాంట్రవర్సీకి ఎక్స్పెక్ట్ చేసి కాదు. బికాజ్ ఏదైనా కూడా మీరు ముఖం మీదే నేను అడిగినా కూడా అది నచ్చకపోతే దీనికి ఎందుకమ్మా అని మీరు స్టాప్ చేస్తారు. సో ఆ ఉద్దేశంగానే ఒక ఇంటర్వ్యూ చేద్దామని సరదాగా వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మన కోవిడ్ గురించి కానీ, సినిమాల గురించి కానీ, బయట జనాల గురించి కానీ ఏదైనా చెప్పాలంటే ఆల్రెడీ మీ యూట్యూబ్ ద్వారా మీరు కొంత సందేశాన్ని ఇస్తున్నారు యాంకర్ అయిపోతూ, ఒక వక్తగా, అలాగే మంచి సినిమాలు చేస్తూ. అండ్ ఫైనల్ మా మిర్రటి ప్రేక్షకులకు ఏం చెప్తారు చెప్పండి. ఏం లేదు, సర్వే జనం సుగ్న బాగుంది, అందరూ బాగుండాలనుకోండి, మీరు బాగుండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎదుటి వాళ్ళని తిట్టకుండా ఈ వైషమ్యాలు మానేసి ద్వేషం మానేసి అందరినీ ప్రేమతో చూడండి. దీన్నైనా ప్రేమతో జయించగలం కానీ ద్వేషంతో జయించలేం. నాకు తెలిసింది ఇది మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో కూడా వెంటనే ఇంటర్వ్యూ అనగానే ఓకే చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ చిట్చా స్టేట్ ఇంటూ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Macharaju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.